ओम श्री साईनाथाय नमः। श्री साईबाबा नित्य पारायण 76వ రోజు। సంపాదించినది వెంటరాదు, దాన ఫలితం వీడిపోదు। మరే జీవకోటికి లేని బుద్ధి అనే అపూర్వ వరాన్ని భగవంతుడు మానవులకు ప్రసాదించాడు। ఈ బుద్ధిని ఉపయోగించి అశాశ్వతమైన ఈ శరీరం ద్వారా శాశ్వతమైన పరమపదం పొందవచ్చు। కానీ మనిషి కళ్ళకు స్వార్థం అనే పొరలు కమ్మి ధనం భోగాలు విభ్రమాన్ని కలిగిస్తాయి। సంపాదించిన కొద్దీ ఇంకా సంపాదించాలని, అనుభవించిన కొద్దీ ఇంకా భోగాలు అనుభవించాలని దురాశ బలపడుతుంది। ఈ ఆరాటంలో సంపాదించినదంతా ఏం చేస్తాం అనే ఆలోచన మనిషికి రాదు సరికదా। విచిత్రం ఏమిటంటే ఎవరైనా చనిపోయినప్పుడు కలిగిన స్మశాన వైరాగ్యం ఇంటికి చేరేలోగానే అంతరించి మళ్ళీ ధన సంపాదనలో పడిపోతాడు। ధనానికి మూడు లక్షణాలు ఉన్నాయి, భోగం దానం నాశం। ఎవరైతే తాను తినకుండా ఇతరులకు పెట్టకుండా దాచిపెడతారో వారి ధనం నాశనం పొందుతుందన్నారు పెద్దలు। ఈ నశించే శరీరం ధనం ఉపయోగించి శాశ్వతమైన దైవ సన్నిధిని పొందాలంటే ఈ శరీరం ధనం భగవంతుడు నాకు ప్రసాదించినవే అని త్రికరణ శుద్ధిగా నమ్మి దైవానికి ప్రీతికరంగా వాటిని ఉపయోగించాలి। అప్పుడు ఈ లోకంలో పొందలేని శాశ్వతానంద సౌఖ్యాలు దైవ సన్నిధిలో పొందగలుగుతాం। సంపద అనేది సరిగ్గా వినియోగిస్తేనే ఉపయోగం, దాచిపెడితే నిరుపయోగంగా మిగిలిపోతుంది। సంపద నీకు తోడు రాదు, నీవు చేసిన దానమే నీ ముక్తికి సోపానం అవుతుంది। అందుకే బాబా దానానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు। ఓం శ్రీ సాయిరామ్, శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు। 76వ రోజు పారాయణం సంపూర్ణం।